ఫస్ట్ డే కలెక్షన్లు ఆల్ టైమ్ మెగా రికార్డ్. సిల్వర్ స్క్రీన్పై మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ ఫుల్ స్వింగ్లో సాగుతోంది. రీఎంట్రీ తొలి సినిమా ఖైదీ నంబర్ 150తోనే టాలీవుడ్ ఆల్ టైమ్ టాప్ 3 మూవీస్లో ఒకటిగా రికార్డులు క్రియేట్ చేసిన చిరంజీవి అదే ఊపు తన సెకండ్ ఇన్నింగ్స్ సెకండ్ మూవీతోనూ కంటిన్యూ చేశాడు. లేటెస్ట్గా బాక్సాఫీస్ దగ్గరకు వచ్చిన చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిత్రం తొలి రోజే ఆడియన్స్కు బాగా కనెక్ట్ అయింది. తిరుగులేని టాక్ని సొంతం చేసుకుంది. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కిన మూవీ కావడంతో పాటు యుద్ధ సన్నివేశాలు ఉండడంతో సైరా మొదటి నుండి బాహుబలి రికార్డులను బ్రేక్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ సినిమాకి టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండల్వుడ్తో పాటు మలయాళంలోనూ ఒకేసారి రిలీజ్ చేశారు. ఏ లాంగ్వేజ్లో ఎంత వసూళ్లు వచ్చాయి అనే అంశంపై సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఫిగర్స్ని మీ ముందుంచుతున్నాము. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్రం సుమారు 1350 స్క్రీన్లలో విడుదలైంది. భారీ ఓపెనింగ్స్ దక్కాయి. ఇటు ఏపీలో సైరాకి 6 షోలు ప్రదర్శించుకోవచ్చు అనే వెసులుబాటు ఇచ్చింది జగన్ సర్కార్. ఇదే హ్యూజ్ ఓపెనింగ్స్కి కారణం అయిందని చెప్తున్నారు ట్రేడ్ అనలిస్టులు. ఏపీ, తెలంగాణలో ఈ మూవీ ఫస్ట్ డే ఏకంగా 36 నుండి 40 కోట్ల రూపాయలను టచ్ చేసినట్లు తెలుస్తోంది. తెలుగు సినిమా చరిత్రలో ఈ మూవీ వసూళ్లు బాహుబలి కలెక్షన్లను అందుకున్నట్లు కొందరు క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. మరోవైపు అర్ధరాత్రి నుండి స్పెషల్ షోస్ పడడంతో ఊహించని రేంజ్లో కలెక్షన్ల కుంభవృష్టి కురిసిందని వ్యాఖ్యానిస్తున్నారు. కర్ణాటకలోనూ మెగాస్టార్కి మంచి మార్కెట్ ఉంది. రీసెంట్గా అక్కడ గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసింది మెగా టీమ్. మూవీలో ఒక కీలక పాత్రను కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ పోషించడం కూడా కర్ణాటకలో ఓపెనింగ్స్కి అడ్వాంటేజ్గా మారిందంటున్నారు. కర్ణాటకలో తొలి రోజు ఈ సినిమాకి 8 నుంచి 10 కోట్ల రూపాయల షేర్ దక్కినట్లు ప్రచారం జరుగుతోంది. చెన్నైతో పాటు ఇంటీరియర్ తమిళనాడులోనూ చిరంజీవికి మంచి పట్టుంది. దీనికి తోడు కోలీవుడ్ యువ హీరో విజయ్ సేతుపతి నటించడం కూడా అడ్వాంటేజ్ అయింది. కోలీవుడ్లో సైరాకి తొలి రోజు 5 నుంచి 6 కోట్ల రూపాయల షేర్ వచ్చినట్లు చెప్తున్నారు ట్రేడ్ వర్గాలు. మలయాళంలో సినిమాకి అంత బజ్ రాలేదు. అయితే అక్కడ యావరేజ్ ఆక్యుపెన్సీ దక్కిందని, సైరా తొలి రోజు కేరళలో 2 కోట్ల రూపాయల షేర్ని రాబట్టిందని విశ్లేషిస్తున్నారు ఎనలిస్టులు. హిందీ బెల్ట్లో ఈ మూవీని గట్టిగా ప్రమోట్ చేసింది సైరా సినిమా యూనిట్. బాలీవుడ్ దర్శక నిర్మాత హీరో ఫర్హాన్ అఖ్తర్ సైరాని తన భుజాలపై వేసుకుని క్యారీ చేశాడు. దీంతో అక్కడ మూవీకి 8 నుంచి 10 కోట్ల రూపాయల షేర్ దక్కిందనే టాక్ వినిపిస్తోంది. ఓ తెలుగు హీరో సినిమాకి మంచి రెస్పాన్స్. ఇదే రోజు బాలీవుడ్ హీరోలు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్లు నటించిన వార్ మూవీ కూడా రిలీజ్ అయింది. ఈ ప్రభావంతో సైరా కలెక్షన్లు కొంత డ్రాప్ అయ్యాయనే టాక్ వినిపిస్తోంది. వార్ మూవీకి ఫ్లాప్ టాక్ రావడంతో గురువారం నుండి ఈ మూవీకి కలెక్షన్లు పెరగడం ఖాయమని అంచనా వేస్తున్నారు. ఆల్ ఓవర్ ఇండియాలో సైరాకి మంచి పాజిటివ్ టాక్తో పాటు వసూళ్లు కూడా వచ్చిన ఓవర్సీస్ మార్కెట్లో మాత్రం కాస్త డల్ అయినట్టు ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న రిపోర్ట్. సైరా యుఎస్ ప్రీమియర్ షోలతో కేవలం 850,000 డాలర్లను మాత్రమే పొందిందట. మెగాస్టార్ చిరంజీవి స్టామినాకి ఇది తక్కువ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మార్నింగ్ షో, మ్యాట్ని, ఫస్ట్ షోతో పాటు సెకండ్ షోకి కూడా సుమారు 98% ఆక్యుపెన్సీ రేషియో ఉందట. చిరంజీవి నటించిన తొలి చారిత్రక మూవీ కావడంతో పాటు సినిమా 2 అక్టోబర్ గాంధీ జయంతి కానుకగా రిలీజ్ అయింది. ఇవాళ హాలిడే కావడంతో పాటు దసరా సెలవులు కూడా స్టార్ట్ కావడంతో కలిసి వచ్చిందని చెప్తున్నారు. మొత్తం మీద సైరాకి తొలి రోజు 60 నుంచి 70 కోట్ల రూపాయల వసూళ్లు పొందినట్లు రిపోర్టులు అందుతున్నాయి. టాలీవుడ్ సీనియర్ హీరోల పరంగా ఇది రికార్డ్. ఒక్క బాహుబలి మాత్రమే ఈ సినిమా కంటే ముందుంది అనే ప్రచారం సాగుతోంది. సాహోతో సైరా తొలి రోజు పోటీ పడిందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. అయితే మొత్తం లెక్కలు గురువారం ఉదయానికి అందుతాయి. ఏది ఏమైనా చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లోనూ దుమ్ము దులుపుతున్నాడు. హాయ్, దిస్ ఇస్ ఆర్యా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ఆనంద్ దేవరకొండ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. నమస్కారం అండి, నేను మిషివాత్మిక రాజశేఖర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీబడీ, దిస్ ఇస్ తరుణ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.